ఎందుకు మళ్ళీ ఈ స్కూల్ కూడా అంటారు రేపు నేను టిక్కెట్ ఇవ్వకపోతే బోర్ని నేడ్చేడు ఆయన నువ్వు కూడా మొదలు పెట్టావు కదా నాలుగు రోజులు తిరిగి ఇంటికెళ్ళి పడుకున్నావు జగనన్న వెళ్ళమన్నాడు మీరు వెళ్ళారు రామానాయుడు గారు వెంట్రుకను కూడా టచ్ చేయలేదు పాలకొలు నా పేరు జడ్సూరి నేను పోడూరు మండలం తెలుగు అధ్యక్షుడిని అధ్యక్షుని మూడు నాలుగు ఐదు తరగతుల పిల్లలని చిన్న పిల్లలందరినీ రోడ్డు దాటించాలి శ్మశానాలు దాటించాలంటే వారి తల్లిదండ్రులు ఎంత భయపడుతున్నారు మీకు కూడా తెలుసు కానీ మీరు ఏం చేయలేరు స్వామి భజన చేసుకోవాలి కాబట్టి కానీ ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించడం కోసం ఆ పాలకొలు శాసన డబ్బులు నిమ్మల రామానాయుడు గారు వాళ్ళందరినీ తీసుకుని కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది వారి సమస్యలన్నింటినీ కూడా కలెక్టర్ గారి డిస్టిక్ తీసుకెళ్ళడం జరిగింది ఈరోజు రామాయణ గారు చేసిన పని మీకు ఎందుకు నచ్చడంలో తెలియట్లేదు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా విమర్శిస్తున్నారు పిహెచ్డీ ఆయన కొనలేదు పిహెచ్డీ చదువుకున్నారైనా చదువుకున్నారు కాబట్టి కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎవరెవరికి ఏ సమస్యలు ఉంటాయన్న దాని మీద ప్రతి విషయం మీద ఆయనకు అవగాహన ఉంది ప్రతి విషయానికి ఆయన ఎదురెళ్ళి సమస్యలన్నింటిని క్లియర్ చేసి ఆయన మిగిలిన పనులు చూసుకునే పరిస్థితి ఉంది నాయకులు అంటారు జగన్ అన్న చాలా గొప్ప పని చేశాడు మూడు నాలుగు ఐదు తరగతులను తీసుకెళ్ళి హై స్కూల్లో మెచ్చేశాడు పదహారు వేల కోట్ల రూపాయలు నాడు నేడు ద్వారా స్కూల్కి ఖర్చు పెట్టాడు మా జగన్ అన్న అని చెప్పి అన్నారు పదహారు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు మీరు ఈ మూడు నాలుగు ఐదు తరగతులని మళ్ళీ హై స్కూల్లో మెచ్చేయవాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు ఒకటి రెండు నాలుగు ఐదు తరగతి వరకు ఒకటే ఉపాధ్యాయుడు ఉన్నాడు అని చెప్తున్నారు మీరు పదహారు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు మీ పాదయాత్రలో మీ జగన్ అన్న ఆ రోజున చెప్పాడు మెగా డిఎస్సీ తీస్తానే ఎంత పొడుగు తా తాగ ఏం మిగిలిన ఉపాధ్యాయులను అపాయింట్ చేయొచ్చుగా మీరు మిగిలిన ఉపాధ్యాయులను అపాయింట్ చేస్తే ఆ స్కూల్ని కంటిన్యూ చేయొచ్చుగా కానీ అలా చేయలేదు మీరు మూడు నాలుగు ఐదు తరగతులు తీసుకెళ్ళి హై స్కూల్లో కలిపారు ఈ రోజున మీరు పదహారు వేల కోట్లు ఖర్చు పెట్టా మేము అంటున్నారు ఒకవేళ మీరు నిజంగా పదహారు వేల కోట్లు ఖర్చు పెట్టి ఉంటే అదంతా కూడా ఆ డబ్బంతా కూడా బూడుదల పోసిన పన్నీరు అయిపోయింది కదా అని చెప్పి మేము అడుగుతున్నాం మీరు చెప్పండి క్లారిటీ ఇవ్వండి మీరు ఆ స్కూల్ అన్నీ ఉంచుతారా తీసేస్తారన్న దాని విషయం మీద మీరు క్లారిటీ ఇవ్వండి అని మేము అడుగుతున్నాం ఇప్పుడు మీరు మూడు నాలుగు ఐదు తరగతులు తీసుకెళ్లి మెచ్చ చేశారు హై స్కూల్లో ఇక్కడ ఒకటి రెండు తరగతులు ఉంచారు అక్కడ పది ఇరవై మంది ఉంటారు ఆ పది ఇరవై మందికి ఇద్దరు టీచర్లు ఎందుకు మళ్ళీ ఈ స్కూల్ కూడా తీసేస్తున్నామంటారు రేపు అంటే ఒకటి రెండు తరగతులు విద్యార్థులు కూడా ఈ శ్మశానాలు దాటుకుంటూ మెయిన్ రోడ్లు దాటుకుంటూ కాలువలు దాటుకుంటూ హై స్కూల్ దాకా వెళ్ళవలసిన అవసరం పరి పరిస్థితి వచ్చింది కో నాయకుడు అంటారు శ్మశానాలు దాటాలా కాలువలు దాటాలా అని ఏమను ఈ రోజున ప్రతి పిల్లవాడు శ్మశానాలు దాటుకుంటూ కాలవలు దాటుకుంటూ మెయిన్ రోడ్లు దాటుకుంటూ స్కూల్కి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది ఈ విషయం అందరికీ తెలుసు మీకు కూడా తెలుసు కానీ మీరు ఆ విషయాన్ని చెప్పడానికి మీ భజన అడ్డు వస్తుంది స్వామి స్వామిభోజన చేసుకోకపోతే మీకు పరిస్థితి ఈ రోజున నాయకత్వం ఉండే పరిస్థితి లేదు మీకు పదవులు వచ్చే పరిస్థితి లేదు మీరు స్వామి భజన ఎంతైనా చేసుకోండి కానీ రామానాయుడు గారిని విమర్శించే స్థాయి అయితే మాత్రం మీకు లేదు ఈ ఈ విషయాన్ని మీరు ముందుగా తెలుసుకోండి ఇంకొక వ్యక్తి అంటాడు పాలకొల్లు రామానాయుడు గారు ఓడిపోతాడని భయం పడిపోతున్నాడు కనీసం కనీసం రామానాయుడు గారు వెంట్రుకను కూడా టచ్ చేయలేదు పాలకొల్లో వైసీపీ నాయకులు అన్న విషయం మీరు తెలుసుకోండి ఈ రోజున మీ పార్టీ నాయకులు మీ పార్టీ కార్యకర్తలే రామానాయుడు గారు చేసి పని నచ్చి ఆయన పడే కష్టాలను చూసి ఇలాంటి నాయకుడికి మనం సపోర్ట్ చేయాలి రెండు వేల పంతొమ్మిదిలో మనం చేసిన తప్పు మళ్ళీ చేయకూడదు రెండు వేల ప ఇరవై నాలుగులో ఎట్టి బస్సులో రామానాయుడు గారి వెనకాలే ఉండాలని చెప్పి మీ పార్టీ మీ కార్యకర్తలు మీ నాయకులే ఈ రోజున రామానాయుడు గారి మీద అభిమానంతో అందరూ రామానాయుడు గారు వెనకాల నడిచి ఉద్దేశంలో ఉన్నారన్న విషయం మీరు తెలుసుకోండి ముందు ఆయన భయపడిపోవడం ఓడిపోతాను భయపడిపోవడం కాదు పాలకొల్లో మీ పార్టీకి కనీసం పది శాతం ఓట్లు వచ్చే పరిస్థితి కూడా లేదు అది మీరు తెలుసుకోవాలి ముందు రామానాయుడు గారు భయపడిపోతున్నారని మీరు అంటున్నారు అలాంటి పరిస్థితి లేదు నెక్స్ట్ ఇంకో నాయకుడు అంటారు టిట్కోయిల్లో కోయిల్లో రామానాయుడు గారు ఏం చేయాలి పాలకొల్లకి టిట్కోయిల్ తెచ్చిందే రామానాయుడు గారు మూడు సంవత్సరాల్లో ఎనభై మూడు శాతం పనులు రామానాయుడు గారు దగ్గరుండి మరి చేయించారు మూడు సంవత్సరాల్లో దగ్గరుండి ఎనభై మూడు శాతం పనులు చేస్తే మీ ప్రభుత్వం దురదృష్టదూ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు గేట్లకి తాళాలు వేసి మూడు సంవత్సరాల్లో కనీసం తట్ట మట్టి కూడా వేయలేదని చిన్న పిల్లవాడు కూడా చెప్తున్నాడు రామానాయుడు గారి అయ్యాలో చేసిన ఇల్లు పనులు తప్ప ఈ రోజున మూడు సంవత్సరాల్లో ఒక తట్ట మట్టి కూడా వేయలేదు గవర్నమెంట్ వచ్చిన తర్వాత చిన్న పిల్లవాడు చెప్తున్నాడు మీకు తెలియట్లేదా సిగ్గు లేకుండా మూడు సార్లు పట్టాలు పంచిపెట్టారు ఆయన ఏదో గొడవ చేసేసే మనం మేము ఇస్తా అంటున్నాడు ఏం మీకు తెలియదా లోకల్ శాసనసభ్యుడికి ప్రోటోకాల్ ఇవ్వాలన్న విషయం మీకు తెలియదా లోకల్ శాసనసభ్యుడికి మైక్ ఇస్తే ఆయనకు సమాధానం ఎక్కడ చెప్పవలసి వస్తుందో అని చెప్పి స్టేజ్ దిగి పారిపోయిన వ్యక్తులు మీరు కాదా మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు మీ ఇన్ఛార్జీలు అందరూ ఒకేసారి స్టేజ్ దిగి పారిపోయిన వ్యక్తులు మీరు కాదా రామానాయుడు గారు గొడవ చేశారని అడుగుతున్నారు మళ్ళీ మీరు ఇకపోతే నెక్స్ట్ జనాల్లో విపరీతమైన క్రేజ్ జగనన్నకి వచ్చిందా మీరు వెళ్ళినప్పుడు జగనన్న కోసం ఏమన్నా అడిగారా మీరు జగనన్న వెళ్ళమన్నాడు మీరు వెళ్ళారు ఎవరినన్నా ఏంటమ్మా సమస్యలన్న నా విషయం మీరు అడిగారు అసలు ఎక్కడన్నా ఎక్కడన్నాను ఎక్కడా కూడా ఎక్కడా కూడా మీ సమస్యలు ఏంటని అడగల వెళ్ళారు మీరు జగన్ అన్న చెప్పాడు మీరు వెళ్ళారు ఒక దండం పెట్టారు వచ్చేసారు అంతే మేము తిరిగాం ప్రతి ఇంటికి మేము తిరిగి మేము చెప్పాం అమ్మ ఏంటి ఎలా ఉందని అడిగితే ఆ ప్రజల నుంచి వచ్చే స్పందన ఎలా ఉందంటే ఎంత దారుణమైన ప్రభుత్వాన్ని మేము ఎప్పుడు చూడలేదండి ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా ఎప్పుడు ప్రభుత్వం దింపేద్దామని మేము చూస్తున్నాము ఈ ప్రభుత్వంలో ఏంటి ఈ పనులు ఏంటి ఈ లోకం ఏంటి అసలు కనీసం చిన్నపిల్లవాడికి తెలిసిన నాలెడ్జ్ కూడా ఈ ముఖ్యమంత్రికి తెలియట్లేదు ఇలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకుని మేము రెండు వేల పంతొమ్మిదిలో చాలా తప్పు చేశాము రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ఇటువంటి తప్పు చేయమని చెప్పి ప్రజలు ప్రజలు మాకు చెప్పి పరిస్థితికి వచ్చింది మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మేము చెప్తాం కానీ ప్రజలు మాకన్నా ఎక్కువ చెప్పే పరిస్థితికి తీసుకొచ్చారు మీ ప్రభుత్వం మీద వ్యతిరేకత అన్నది మామూలుగా అయితే వ్యతిరేకత చూస్తాం మీ ప్రభుత్వమే తీవ్రమైన వ్యతిరేక వ్యతిరేకత చూపిస్తున్నారు ప్రజలు ఈ రోజున తీవ్రమైన వ్యతిరేకత ఇంత వ్యతిరేకతలో మీరు ఏదో మీరు పాలకొల్లలో మేము గెలిచేస్తాం జలకొల్లో నిమ్మల రామానాయుడు గారిని ఓడించడం జగన్మోహన్ రెడ్డి వల్ల కూడా కాదు ఇంకా ముప్పై సంవత్సరాల వరకు పాలకొల్లో ఏకైక శాసనసభ్యుడు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు ఈ విషయం మీకు తెలుసు మీరు గుర్తుంచుకోండి మీరు ఎన్ని గుంపు రాజకీయాలు చేసినా మీ వైసీపీ శక్తి ఎంత ఉపయోగించినా ఎంత దుర్మార్గమైన రాజకీయాలు చేసినా కూడా పాలకొల్లో నిమ్మల రామానాయుడు గారిని ఓడించడం మీ వల్ల కాదు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఇంకొక వ్యక్తి అంటాడు ఇంతకు ముందు ఎలక్షన్లో ఆయన టిక్కెట్ ఇవ్వకపోతే బోర్ని ఏడ్చాడు ఆయన బోర్ని ఏడ్చి నాకు అన్యాయం చేశాడు నాకు చాలా దారుణం చేశాడు ఎంత కష్టపడ్డానికి చేశానని చెప్పి అని ఈ రోజున మళ్ళీ అదే పార్టీలో జాయిన్ అయిపోయి మా నాయకుడు చాలా గొప్పవాడు మా నాయకుడు చాలా ఎక్కువ చేశాడు అవి చేశాడు ఇది చేశాడు అని చెప్తున్నాడు ఈ రోజున ఆయన ఏదో టికెట్ ఆశించి ఏదో ఏదో భజన చేసేస్తున్నాడు ఇంతకీ ఆయన కూడా టికెట్ మళ్ళీ ఎవడు ఏదో ఆయన భ్రమపడి ఏదో ఓ భజన చేయడం తప్ప నెక్స్ట్ టైం కూడా మళ్ళీ అతనికి టికెట్ రాదు అతను మళ్ళీ వేరే వేరే చోట నుంచి మళ్ళీ పోటీ చేసుకోవాల్సిందే ఈ ప్రెస్ మీట్ చూస్తే ఎలా ఉందంటే వాళ్ళందరూ రామనాయుడు గారిని విమర్శించడం అన్న ఒక కారణం చూపించుకుని ఎవరికాళ్ళు సొంత భజన చేసుకోవడం ఒకరు మొక్కలు ఒకరు కనిపించిపోతున్నాయి అందరికీ నా పక్కన కన్నా నేనే ఒక నిమిషం ఎక్కువ భజన చేసి నాకే టిక్కెట్ వస్తుంది అని ఒకళ్ళు అనుకుంటున్నాడు మళ్ళీ పక్క పైకి తీసుకునే తగ్గలు కానీ నేను ఒక నిమిషం ఎక్కువ భజన చేయాలి నాకే టిక్కెట్ వస్తుందని మళ్ళీ అనుకుంటున్నాడు వాళ్ళలో వాళ్ళు టికెట్ సంపాదించుకోవడం కోసం ఎక్కువ భజన చేసేవా లేదన్నది చూసుకుంటున్నారు తప్ప ప్రజలకు ఉన్న సమస్యలను మాత్రం పట్టించుకోవడం లేదు తర్వాత మా జున్నూరే తీసుకుందాం నర్సరావుపేట నుంచి హై స్కూల్కి రావాలి హై స్కూల్కి రావాలంటే మెయిన్ రోడ్డు దాటి రావాలి మెయిన్ రోడ్డు దాటి రావడానికి పొద్దుటే పిల్లవాడిని పంపించిన తర్వాత తల్లి అనుకుంటుంది నా కొడుకు జాగ్రత్తగా రోడ్డు దాటడం లేదో స్కూల్కి వెళ్ళడానికి మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు జాగ్రత్తగా రోడ్డు దాటి ఇంటికి వచ్చాడా లేదా ఆ ఇంటికి వచ్చేదాకా కూడా రోజు టెన్షన్ పడతానే ఉంది అంటే చిన్న పిల్లల వలన శారీరకంగా హింసించి మానసికంగా హింసించి పరిస్థితి తీసుకొచ్చారు ఇంకో నాయకుడు అంటాడు ఎం కరోనా టైంలో ప్రజలందరూ చచ్చిపోతుంటే రామానాయుడు గారు బ్రాంధి సహా దారికి కూర్చున్నాడు ఇల్లు అంటాడు ఏ నీ కళ్ళు లేవా నువ్వు చూసావుగా ఆ రోజున వంద రోజులు ప్రతిరోజు సైకిల్ మీద ప్రతి కార్యకర్త ఇంటికి ప్రతి నాయకుడి ఇంటికి ప్రతి జ ప్రజలు ప్రజలు ఎవరైతే కరోనాతో బాధపడి ఇది ఉన్నారో ప్రతి ఒక్కరిని పలకరించి వాళ్ళకి నిత్యావసర సరుకులు ఇచ్చి ప్రతిరోజు సైకిల్ మీద తిరిగిన విషయం నీకు తెలియదా నువ్వు కూడా మొదలు పెట్టావు కదా నాలుగు రోజులు ఇంటికి ఇంటికెళ్ళి పడుకున్నావు నాలుగు రోజుల తర్వాత ఇంటికెళ్ళి పడుకున్నావు వంద రోజులు ఏ రోజు ఆగలేదు ఏ రోజు ఆకుండా ప్రతి కరోనాతో బాధపడిన ప్రతి వ్యక్తిని కూడా పలకరించి వాళ్ళకి నిత్యావసర సరుకులు అందించిన ఏకైక వ్యక్తి రాష్ట్రంలోనే ఏకైక వ్యక్తి నిమ్మల రామానాయుడు గారు ఆ విషయం మీరు తెలుసుకోవాలి మీరు ప్రతి ప్రతిదానికి విమర్శ రామానాయుడు గారు చేయడం కాదు మీరు చేస్తున్నారు మీరు ప్రతి విమర్శ చేస్తున్నారు ప్రతిదానికి రామానాయుడు గారు చేసి మంచిలో మీరు ప్రతిదానికి విమర్శ చేస్తున్నారు మీరు అది మీకు మంచి పద్ధతి కాదు రామానాయుడు గారు చేసే పనులు మీరు ప్ర పది శాతం ప్రయత్నించండి ప్రతి శాతం ప్రయత్నించినా మీరు కూడా నాయకులుగా గుర్తింపు అవుతారు ఇప్పుడు అయితే ప్రస్తుతానికి మిమ్మల్ని ఎవరు నాయకులుగా గుర్తించడం లేదు మీరు ఏదో ప్రెస్ మీట్లు పెట్టినంత మాత్రం నాయకులు అయిపోరు విషయం మీరు తెలుసుకోండి ఇప్పుడు మీడియా సమావేశంలో పాల్గొన్న వాళ్ళందరికీ ఒకటే అడుగుతున్నాం మేము ఈ రోజున మీరు మూడు నాలుగు ఐదు తరగతులని మెజ్జు చేశారు మెజ్జి చేసిన తర్వాత ఇప్పుడు ఉన్న స్కూళ్ళన్నిటిని మీరు కంటిన్యూ కొనసాగిస్తారా మూసేస్తారా ఆ ఒకటి రెండు తరగతుల పిల్లల పరిస్థితి ఏంటి మాకు దీనికి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మీరు డిబేట్కి రమ్మంటే డిబేట్కి వస్తాం మేము దానికి మేము సిద్ధంగానే ఉన్నాము మీరు ఆ ఒకటి రెండు తరగతుల పిల్లలు ఉన్న చోట స్కూల్లో మీరు ఉంచుతారా మూసేస్తారా ఆ విషయం మీ పార్టీ నుంచి మీరు మీ ప్రభుత్వం నుంచి మీరు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి మేము తెలియజేసుకున్నాం